చాలా నేచురల్ గా ఉంది, అలాగే ఉంది. ఆ తపాన్స్ ఐటీ కొంచెం వెనక్కి టువర్డ్స్ యువర్ రైట్ గెట్ ఇన్ టు పొజిషన్ సార్ ఇన్ పొజిషన్ ఫైర్ సార్ ఫైర్ సార్ రిస్క్ ఏమో సార్ ఫైర్ తుడిచివాడి చేతిలో పెట్టరా హర్ష బందూక్ సాఫ్ కామ్ ఖతమ్ ఫోటో తీరా బందూక్తోనే కాదు అప్పుడప్పుడు కెమెరాతో కూడా తీయాలి షూట్ పాతిక లక్షల హెడ్ రివార్డ్ ఉన్న నక్సలైట్ కి ఇంట్లో షెల్టర్ ఇచ్చిన వాడు ఏడి పిచ్చిపిచ్చిగా ఉందా ఎవరినో తీసుకొచ్చి నువ్వే కాల్ చేసి వాడి నక్సలైట్ సెలెక్టర్ ఇచ్చారు వాడేడి వీడేడి అని అడుగుతున్నా నీలాంటి వాళ్ళు చాలా ఇది లేడీస్ ప్రాబ్లం కాదు మేడం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం షిఫ్ట్ దెం చెప్పానుగా ఫ్యామిలీ మొత్తాన్ని ప్యాకేజ్ గా ఇస్తానని డాడీ ప్రపంచం నాలుగు దిక్కులు కాదు నలుగురు వ్యక్తులు పొరపాటున ఎవరైనా వాళ్ళని ముట్టుకుంటే చంపేస్తానన్నాడా ఏది చంపమనండి చూద్దాం సారీ చెప్తాను పరశురామ్ గారు సారీ అండి కద్దరు చేయలేని పని కాకి చేసింది
చెప్పేశాను ఉంటాను మా వాళ్ళని వదిలేమని చెప్పండి సార్ హ్యాపీనెస్ సార్ మీరు బయలుదేరండి నేను ఫినిష్ చేసి వస్తా బాయ్స్ టేక్ ద పొజిషన్ జకల్స్ 25, 50, 75, 100. Sir, 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 please, sir, please, sir. My family didn't take it, sir. Please, sir. Sir, sir, sorry, my boy. Your time is up. Please, sir, 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 sir. Please, now, Marvin, sir. Please, sir, please, sir. Target. Sir, sir, sir. Now, Marvin, sir. Please, my family didn't take it, sir. Would sir. Please. Sir, sir, now Mad Villain, sir, please! Fire! Please! We'll be right back.
ఒకప్పుడు మా గడ్డ మీద ధర్మం కత్తి తప్పితే బుద్ధుడు వచ్చాడు. అదే ధర్మం మళ్ళీ కత్తి తప్పితే నువ్వు వచ్చావు. రామ బీహార్ నీకు చెయ్యెత్తి కొడుతుంది. జైహార్. ఎవరు వీళ్ళంతా? చంపడానికి వచ్చిన వాళ్ళెవరు? కాపాడడానికి వచ్చిన ఈయనెవరు? ఏం జరిగింది? నిన్నే అడుగుతున్నాను రామా, అసలు ఏం జరిగింది? నేను చెప్తానమ్మా. నా పేరు ప్రభు నాదేడ్, బీహార్ సీఎంని. 38 జిల్లాలో 12 కోట్ల మంది జనాభా, సారవంతమైన భూములు, పుష్కలంగా నీళ్లు, కనులు ఉన్న రాష్ట్రం. ప్రపంచానికే బుద్ధం శరణం గచ్చామి అని శాంతిని బోధించిన నేలమ్మ. కాని రాష్ట్రంలో ఒక ప్రాంతం మాత్రం నిత్య రణరంగం. ఒక్కడి వల్ల ఒకానొకప్పుడు బందిపోట్ల నుంచి, తీవ్రవాదుల నుంచి తమ ఊళ్లను కాపాడుకోవడానికి తయారు చేసుకున్న ప్రైవేట్ సైన్యం కాలం మారి ఒక కుటుంబానికి సొంత సైన్యంగా మారిందమ్మా. ఆ సైన్యానికి నాయకుడే రాజాభాయ్ మున్నా. అక్కడ జనానికి వాణ్ణి ఎదిరించే శక్తి లేదు, ఎదురు తిరిగితే బతికే ఛాన్సే లేదు. గవర్నమెంట్ కి ఆ ప్రాంతం మీద పట్టు లేదు. ఆ జనానికి అండగా నిలబడాలని, వాళ్ల బ్రతుకులు మార్చాలని ఎలక్షన్స్ ని వేదికగా మార్చుకుని అక్కడ అడుగు పెట్టాము. ఎవరో మీకు తెలుసు, అందుకనే సాక్షాత్తు సీఎం గారే మీలో ధైర్యం నింపడానికి వచ్చారు. ఆయన ప్రతినిధులుగా ఈ ఎలక్షన్ లో మమ్మల్ని నిలబెట్టారు. మన విజయమే ప్రాణాల అంతం. सीएम, thank you.
నువ్వేం మారుస్తావు? జనాన్న, వాళ్లలో నేను నింపిన భయాన్న, నాకు తెలియకుండా ఎవడేం చేసినా చంపుతానని నిజాన్న. ఈ ప్రాంతంలో ఓటైనా మాటైనా తోట అయినా నాది. నో థర్డ్ పార్టీ. మీ ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటాయి, కానీ నా ప్రాంతంలో ఓన్లీ సెలక్షనే. నో సెకండ్ ఆప్షన్, నో థర్డ్ పార్టీ. క్యాండిడేట్స్ కో లేకే ఆవు. తోఫా, సీఎంవి కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ టైం రిపీట్ అయ్యిందంటే బాత్ బోరా హోగా. వాడిని ఆపడానికి వేరే దారిలేక సెంట్రల్ గవర్నమెంట్ ని ఆశ్రయిస్తే నీ భర్త భువన్ కుమార్ ని ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించారమ్మా. మై డియర్ ఆఫీసర్స్ అండ్ ఫ్రెండ్స్, రాష్ట్రం ఏదైనా ప్రాంతం ఏదైనా ఎవ్రీథింగ్ ఫాల్స్ అండర్ వన్ ఫ్లాగ్ ఇన్ వన్ కంట్రీ. ఏది జరిగినా సిస్టమ్ పరిధిలోనే జరగాలి, సిస్టమ్ చెప్పినట్టే జరగాలి. ఎందుకంటే మన దేశానికి ఊపిరి ప్రజాస్వామ్యం. ఆ ఊపిరికి ఇక్కడ శ్వాస లేదు, బతుకుతుందన్న ఆశ లేదు. బికాస్ ఆఫ్ ఫియర్, భయం. ఆ భయం పోవాలంటే ఎలక్షన్స్ పర్ఫెక్ట్ గా జరగాలి. నో వన్ ఇస్ అబౌట్ ద లా, నో వన్ ఇస్ అబౌట్ ద ఫ్లాగ్. ఎవరైనా ఆ జెండా ముందు తల దించాలి, లేదా మనం వాళ్ళ తల వంచాలి. The ballot is powerful than the bullet. Let's prove it. Crash them down. సైన్యం వచ్చింది, సిస్టమ్ కూడా వచ్చింది. బిలీవ్ మీ, ఈ సైన్యం ముందు ఏ సైన్యం నిలబడలేదు. సార్ ప్లీజ్ సార్. హలో సార్, మీకు మేమున్నాం. ఎలక్షన్స్ పర్ఫెక్ట్ గా జరిపిస్తాం. భయపడక్కర్లేదు, ధైర్యంగా వచ్చి ఓటేయండి. చేస్తానండి, హారతి తీసుకో.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ. అర తీసుకున్నావా? చూడమ్మా, ఈరోజే స్వామివారి కళ్యాణం కావడం, ఈరోజే మీ పెళ్లి రోజు కావడం, ప్రతిసారి మీరు క్రమం తప్పకుండా రావడం చాలా ఆనందంగా ఉందమ్మా. పంతులు గారు, ఈ సంవత్సరం మీ చేతులతో ఇంకో జంటను కూడా ఆశీర్వదించాలి. ఓ హరే కృష్ణ 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 హరే కృష్ణ. రండమ్మా, ఈరోజు ఒక విశేషం ఉంది, నాతో రండి. బాబు, ఈరోజు అద్భుతమైన రోజు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ రోజున వరుడు వధువుతో గంట కొట్టిస్తే ఆ బంధం 7 జన్మల బంధంగా మిగిలిపోతుంది. 7 జన్మల ఒక్కదాంతోనా? ఏండి, మీరు ఎత్తితే నేను స్వామివారు గంట కొడతా. ఏం ఎత్తేది? నిన్ను ఎత్తితే నేను పోతా. ఏంటి పోయేది? ఎత్తు ఎత్తు మీరు కూడా ప్రయత్నించండి. ఏం పర్వాలేదు, నువ్వు కూడా ట్రై చేయి, వెళ్ళు. పర్వాలేదు, ట్రై చేయమ్మా. లేరా, 5 o'clock అయిందిలే. तेरा भुवन कुमार? ओ, नाम के बाजू में ABCD, वो क्या है? IAS. मतलब? इंडियन एडमिनिस्ट्रेटिव सर्विस. नी सिस्टम ना मीदकोस्ते भयपड़नो, बल पड़ता. तोफा
तुको అసల్ షో అక్కడ చూసింది కాదు ఇక్కడ చూసేది న్యూస్ రాసిన జర్నలిస్ట్ రూల్స్ మాట్లాడిన పోలీస్ పనిష్ చేసిన జడ్జ్ ఫినిష్ చేస్తానన్న కలెక్టర్ అలా మా అన్నయ్యతో పెట్టుకున్న ప్రతి కథ ముగిసేది ఇక్కడే ఇలాగే ఎంజాయ్ ద డెత్ ఎంజాయ్ ద డెత్ మన చావు నాపడానికి ఏ సిస్టమో రాదు సార్ మన బాధలు చెప్పుకుందామంటే ఫోన్ లో సిగ్నల్స్ కూడా లేవు నాకు 3 నెలల పాప సార్ ప్రీమెచ్యూర్ బేబీ ఇంక్యుబేటర్లో ఉంది తనని చూడకుండా పోతానన్న బాధ లేదు సార్ కానీ మనకన్నా ముందు ఎంతమంది ఇప్పుడు మనం రేపు మనలో వచ్చేవాళ్ళు ఇంకెంతమంది చావాలి సార్ సార్ మీరెప్పుడు ఒక మాట అనేవాళ్ళు మనం బ్రతికితే ఆ బ్రతుకు అర్థం ఉండాలి మనం చనిపోతే ఆ చావుకో పరమార్థం ఉండాలని కానీ ఆ రెండు లేకుండా చనిపోతున్నాం సార్ అదే బాధగా ఉంది సార్ ఇక్కడ ధర్మం బతకాలన్నా జనం బతకాలన్నా మీరు బతకాలన్నా
మన సిస్టమ్ పథకాలన్నా దానికి అంటగా ఉన్న జెండా పథకాలన్నా వాడు చావాలి. వాడు చావాలంటే ఒకడు రావాలి. వాడు రావాలంటే మా ముగ్గురిలో ఒకడు చావాలి. మీరిలా చావు గురించి వాడు ఈ సమాజానికి పట్టిన చీడ పురుగురా. He is the scum of the society, devil of the democracy. వాడు శ్మశానంలో తప్ప సమాజంలో ఉండకూడదు. వాడి చావు కోసం నేను 100 సార్లైనా చావడానికి రెడీ. And believe I turn my death meaningful. తినిపించండి పాపా. నువ్వు కుమ్మేసే వీడు ఎవడికో ఫోన్ చేశాడనయ్యా. ఈ ఫోన్ మోగితే అవతలెత్తేది మనిషేగా, దేవుడు కాదుగా. అదో గవర్నమెంట్. ఇక్కడికి చట్టం రాదు, ధర్మం రాదు, దైవం అస్సలే రాలేడు. ఇంకెవడ్రా వచ్చేది? సమాధానం. సమాధానం అంటే నీ సైన్యమా? రక్తం.
arrived at your destination. రక్తం వాడు చావడానికి దొరకలే, ఇక్కడికి రావడానికి దొరికాడు. ఫోన్ చేస్తే దేవుడు రావడానికి లేట్ అవుతుందేమో, వీడు రావడానికి లేట్ అవ్వదు. భయ్యా, వీడొక్కడే మనోళ్ళని 300 మందిని చంపేశాడు భయ్యా. దారి అడగడానికి 100, దారి తెలిసాక 100, దారిలో 100, మొత్తం 300 మంది. ఆయన కిక్కరాలా? ఒక్క నా కొడుక్కి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదో, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదో. సరిగ్గా పుట్టినోడు, సరైన మగాడు ఒక్కడు కూడా తగలలేదు. అంత జంక్. ఇదంతా కాదు కాని అనే, ఈయన చంపేలా భయపెట్టాలా? భయపెట్టాలంటే 10 నిమిషాలు, చంపాలంటే 1/2 గంట, ఏదైనా ఓకే. సెలెక్ట్ చేసుకో. Thank you.
పదండి. సమాధానం సమాధానమని చెప్పి చావును వెతుక్కుంటూ వచ్చావు. ఇక్కడ ఈరోజు నీకు సమాధి కట్టకపోతే నేను మగాడే కాదురా. సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడేరా. నాకు నీలాగా సైన్యం లేదు, ఒంట్లో బెరుకు లేదు, చావంటే అస్సలు భయం లేదు. బై బర్త్ డెత్ ని గెలిచొచ్చా. నువ్వు నాకు దొరికిన ఫస్ట్ రోజు ఏడ్చేవరా, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నావురా? నీకేం కాదనే నేనున్నాడు, నీకేం కాదు. రాడు నవ్వాడురా, నాకు నన్ను తమ్ముడు కాదు దేవుడని తెలియదురా వాడికి. రామా, నేను చచ్చిపోతున్నందుకు బాధ కలేదురా, కానీ ఇంత అందమైన కుటుంబంలో నేను లేకుండా పోతున్నందుకు బాధగా ఉందిరా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను మాత్రమే ఉంటా, ఇలాగే మాత్రమే ఉంటా. రామా, ఇంకో జన్మ అంటూ ఉంటే మనం ఒకే తల్లి కడుపున పుడదావురా. రామా, రామా, అనే చెప్పు, నాకు మాట ఇవ్వరా. చెప్పండి, నా చావును మర్చిపోరా. పిల్లలు మనల్ అన్నదలు కాకూడదురా, అన్నదలు కాకూడదురా. ఏం మాట్లాడుతున్నావు? నీకేం కాదు. పట్టుకోనియా.
చాలాసార్లు చచ్చిపోయిన వద్దు. ఏ రోజు నీకు నిజం తెలుస్తుందో అన్న భయంతో రోజు చచ్చిపోయిన వద్దు. పొద్దున్న లేస్తే బాబాయ్ నానెప్పుడొస్తాడు, బాబాయ్ నానెప్పుడొస్తాడు అని పిల్లలు అడిగిన ప్రతిసారి చచ్చిపోయిన వద్దు. అసలు లేనన్నయ్య, బ్రతికున్నారని నిన్ను నమ్మించడానికి ఫోన్ చేయించిన ప్రతిసారి చచ్చిపోయిన వద్దు. నేను మొదటిసారి కళ్ళు తెరిచి చూసింది అన్నయ్యని, నా ఊహ తెలిసాక చేయి పట్టుకుని నడిపించింది నువ్వు. ఆయనకి పొరపోతనే తట్టుకోలేని నువ్వు అన్నయ్య ప్రాణంతో లేదంటే ఏమైపోతానో భయంతో చెప్పలేదు వదినా. సారీ వదినా, నువ్వు కూడా లేకపోతే మీ అందరం ఏమైపోతాం వదినా. వీడు సమాజానికి పట్టిన చీడ పురుగురా. వీడు శ్మశానంలో తప్ప సమాజంలో ఉండకూడదు. వాడి చావు కోసం నేను 100 సార్లైనా చావడానికి రెడీ. నా చావు కర్తం ముందే. రామా, వాడెక్కడా?
నేను ఎవరో తెలుసా? తెలీదు. రాజాబా ఎవరో తెలుసా? ఆడెప్పుడో చచ్చిపోయాడు కదా. సర్కార్ ఏముంది ఇందులో? సాంప్ పాం నికాల్ ఇప్పుడే అడవి నుంచి తీసుకొస్తున్నాం సర్కార్. పాము విషయంతో మంచి కసిమిది ఉంది. ఇప్పుడు నేను కూడా దాన్ని ఆపలేను. చావడానికి రాజాబాయ్ మామూలు మనిషి కాదు, మృగం. నాకు చావు లేదు. ఉంది. నీకు చావు రాసిపెట్టుంది. నా పేరు గాయత్రీ దేవి, ఆఫీసర్ భువన్ కుమార్ భార్యని. నా భర్తని ఎందుకు చంపావని నిన్ను అడగను. నువ్వెందుకు బ్రతికుండాలో నాకు రీజన్ కావాలి. నా భర్త చివరి క్షణం వరకు కనింది రెండే కలలు. ఒకటి అందమైన కుటుంబం, రెండు అద్భుతమైన సమాజం. ఆయన్ని చంపి మొదటి కల చనిపోయేలా చేశావు. రెండోది మాత్రం చావనివ్వం. నిన్ను చంపి ఈ సమాజాన్ని, ఆయన కలని బతికిస్తాం. అందుకే కుటుంబంతో సహా వచ్చాను. ఈరోజు ఈ అనాథల కుటుంబం అన్నా ఉండాలి, నువ్వన్నా ఉండాలి. ఆ రోజు గాలి గొడ్డలి దిశ మార్చింది. లేదంటే నీ మొగుడులాగే అందరూ కుక్క చావు చచ్చేవాళ్ళు. అన్న అరుపు తనని డిస్టర్బ్ చేసింది. లేదంటే ఈ తల ఆ రోజే ఎగిరిపోయేది. నీకు పదే పది నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపు రాతల కోతలేమనుంటే ముగించేసుకో. లేదంటే వాడు రావటం, నువ్వు చావటం ఖాయం. రమ్మను వాణ్ణి. ఎక్కడో కొండల్లో కాదు, వీళ్ళ గుండెల్లో నిలిచిపోయేలా రాస్తాను వాడి చావు. దెన్ బి రెడీ. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఆఫ్ డిస్టర్బ్డ్ మదర్ అండ్ డిస్ట్రాయిడ్ వైఫ్. వస్తున్నాడు అశ్వపద గజరథ బలగాల్ని వెనుక ఎన్నున్నా వాడొక్కడే దూరి కొడతాడు. ఒక అమ్మా అబ్బకి పుట్టుంటే వాడిని ఆపరా కొడక. రమ్మనవే. Rama!
Your time starts now. Apu? ఆపేవాడ్లేడు పడితే లేపేవాడ్లేడు నువ్వు కింగేంద్రా నా బొంగు నువ్వు కూడా జంకే Nah.